ఇటీవలే జరిగిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పెదకంశెట్టి శ్యామ్ సుధాకర్ తనను కావాలనే స్థానిక టీడీపీ నాయకులు కుట్రపన్ని ఓడించారని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. నేను పుట్టిన విలేజ్ లో పార్టీ టికెట్ అడిగితే నాకు తెలియని ప్రాంతంలో టికెట్ ఇచ్చి రాజకీయంగా నన్ను ఎదగనివ్వకుండా ఉండడానికి పార్టీ కన్వీనర్లతో నన్ను ఓడించారని తెలిపారు. కుటుంబంలో ఉన్న వారు బయట వారు కలిసి చేసిన కుట్ర కారణంగా నేను ఓటమి పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రాజకీయంగా ఆర్థికంగా చాలా నష్టపోయారని, రాజకీయాలకు దూరంగా ఉండి టీజీఆర్ ట్రస్ట్ ద్వారా ఎప్పటిలాగే ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేస్తారని ఆయన తెలియజేశారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. We'll be right back.